సాగం. అంటే మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలని. ఇక నా కౌలు రైతుల పరిస్థితి అయితే ఘోరం. కౌలు రైతులకు అన్యాయం, కౌలు రైతులకు రైతు భరోసా అని ఎన్నికలలో హామీ. రైతులు కౌలు రైతులకు ఇస్తామన్న కాంగ్రెస్ అధికారం వచ్చాక మాట మార్చిన రేవంత్ రెడ్డి, రైతులు కౌలు రైతులతో ఒకరికే రైతు భరోసా. రైతు కౌలు రైతు ఇచ్చే రైతు ఇగో రైతు కౌలు రైతే తేల్చుకోవాలన్న వ్యవసాయ శాఖ మంత్రి. రైతులకు ఇప్పటికీ అందని రైతు బంధు 10,000. వానాకాలం ముగుస్తున్నా తప్పుడు చేయని సర్కారు. కేబినెట్లో కనీసం చర్చకు రాని అంశం. సాగు చేస్తేనే రైతు భరోసా అంటూ మెలిక. ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్గా మీకు చెప్పాలి వాట్ ఈజ్ వాట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాలి. నేనేమంటున్నానంటే ప్రపంచంలో వింతలు చూసిరు కదా, 7-8 వింతలు అయితే ఉన్నాయి కదా, మరొక వింత యాడ్ చేయాలంటే రేవంత్ సర్కార్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారంటీలు 13 అంశాలలో ఇచ్చిన ఒక అతిపెద్ద ఏంది అంటే వింత ఏంటి అంటే, ఇప్పుడు నేను రైతునండి, నాకు ఒక 4 ఎకరాల భూమి ఉంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను అతనికి ఏం చేసిన అంటే కౌలుకి ఇచ్చిన, అదే మునాబా అంటారు కదా, కౌలుకు 4 ఎకరాలు ఇచ్చిన. ఇప్పుడు నాకు 10,000 ఇవ్వాలి వీళ్ళు రైతు బంధుకు సంబంధించి, అంటే 40,000 రూపాయలు ఇస్తాయి. ఈ 40,000 రూపాయలు ఏమని చెప్పిర్రు అంటే ఎన్నికల ముందు ఈ సన్నాసులు, ఎస్ నోటీస్ దిస్, సన్నాసులు, మీరు సన్నాసులేరా భయ్, దద్దమ్మలు చవటలు వేస్ట్ కాదు నేను చెప్తున్నా కదా. ఏమని చెప్పిల్లంటే రైతులకు 10,000 ఇస్తా, కౌలు రైతులకు 10,000 ఇస్తా అన్నారు. ఈరోజు మా మంత్రి గారు ఏం చెప్తున్నారు, రైతులు కౌలు రైతులే తేల్చుకోవాలన్న వ్యవసాయ మంత్రి, అంటే కొట్టుకోవాలనా తన్నుకోవాలనా ఏం చేయాలి, ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు క్లియర్గా చెప్పు. అయ్యా తుమ్మల నాగేశ్వరరావు ఏం చేద్దాం అనుకుంటున్నావు, రైతులను ఏమైనా తన్నుకోమని చెప్తున్నావా, వాళ్ళని ఏమైనా ప్రోత్సహిస్తున్నావా, నీకు ఇవెవ్వీ తెలియదు. దాని యొక్క ఏదైనా ఒక అంశాన్ని మనం తెర మీద తీసుకొచ్చినప్పుడు, ప్రజలకు ఏదైనా పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అసలు ఉచితాలు ఇవ్వడమే పెద్ద దారుణం. ఆ ఉచితాలలో ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో దాని గురించి అధ్యయనం చేసి మరి కౌలు రైతులకు ఇస్తే రైతుల పరిస్థితి ఏంది, మరి రైతులకు ఇస్తే కౌలు రైతులు ఏమంటారు, కౌలు రైతులకు ఇస్తే రైతు ఎట్లు ఊకుంటాడు అనేది ఏ విధంగా నీకు దాని గురించి అధ్యయనం చేయకుండా ఎట్లిచ్చినో హామీని, తప్పతాగేమని ఇచ్చిల్లా, సోయి లేకుండా ఇచ్చిల్లా, స్పృహ తప్పించిల్లా, ఎట్లా రాసిల్లు ఈ మేనిఫెస్టో రాసిన సన్నాసులు ఎట్లా రాసిల్లు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా యనమల రేవంత్ రెడ్డి చెప్పారండి, కౌలు రైతులకు 10,000 ఇస్తాం, రైతులకు 10,000 ఇస్తాం. ఈరోజు మా మంత్రి గారు ఏమంటున్నారు, రైతులే తెలుసుకోవాలి, కౌలు రైతులు రైతులు తెలుసుకోవాలని. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, నేను చెప్తున్నా ధృతరాష్ట్రునికంటే అధ్వానమైన ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని మీరు ఎంత తొందరగా పక్కకు పెడితే అంత మంచిది. స్థానిక సంస్థలలో ఏం, మా కాంగ్రెస్ 3 రంగుల జెండా పెట్టి 3 కింద 4 దాన్ని పోయి తాడి చెట్టు కింద పడతావు, నేను చెప్తున్నా కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అరికట్టాలంటే ఎక్కడికక్కడ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయకూరి, ఇక నుండి బాజాప్తిగా వేయకూరి, వాళ్ళని గద్దె దించుడే మీ పనిగా పెట్టుకోరి. అరే నిన్నటికి నిండ వస్తే హత్య జరుగుతుంది, మాట్లాడరెవరు, ఏంది ఇది తెలంగాణ భయ్. ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తన తల్లి 9 మాసాలు మోసి కని తనకు పెద్ద చేసి ఒక పని చెప్పి తర్వాత భార్య పిల్లల అనాథాలను చేసింది నిన్న ఓ కుటుంబాన్ని, ఓ మాజీ ఎమ్మెల్యే అరాచకం అది. మళ్ళొక్కసారి నయీం గ్యాంగ్ అంటూ, రౌడీ షీటర్లు అంటూ, అల్లరు మూకలు అంటూ పెట్రేగిపోతున్నారు. ఇట్లయితే ఎట్లా, భారతదేశంలోనే హైదరాబాద్ తెలంగాణకి వెళ్తే చాలా సేఫ్ అని మధ్యప్రదేశ్ హర్యానా గుజరాత్ లేకపోతే తమిళనాడు ఛత్తీస్గఢ్ మన చుట్టూ ఉండే రాష్ట్రాలన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి. ఈరోజు మనం భద్రత కల్పిస్తున్నాం, మన దగ్గర శాంతి భద్రతలు ఉన్నాయి, మన దగ్గర అద్భుతమైన పరిపాలన ఉంది, అడ్మినిస్ట్రేషన్ సూపర్గా ఉంది అని చెప్పుకోవాల్సింది పోయి లత్తకోర తెలంగాణ అనే కడిగి తెచ్చిల్లు. 1,200 మంది విద్యార్థుల బలిదానం, మాలాంటి ఎంతోమంది ఉద్యమకారులు ప్రాణాలను పణంగా పెట్టిన తెచ్చిన ఈ తెలంగాణలో ఈ వీళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే చాలా బాధేస్తుంది తెలుసా, అసలు ఎందుకురా ఇది అనిపించే కాడికి వస్తున్నాయి. మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఆగమైపోతున్నది ఈరోజు. అరే రైతులను కౌలు రైతులను సింగరేణిని వీళ్ళు ఒక్కరినే కాదు, నా తెలంగాణనే మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అంటే కచ్చిక దరిద్రాన్ని తీసుకొచ్చే పరిస్థితి తెస్తున్నది. అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియదు, తెలంగాణలో ఏం జరుగుతున్నదో తెలియదు, ఏం చేయాలనో అర్థం కాదు, పరిపాలన ఎట్లా చేయాలనో తెలియదు. రేపు భవిష్యత్తులో నా తెలంగాణలో జరగరానేది జరిగితే ఎవడు బాధ్యుడు, వీళ్ళకేంది 100 కోట్లు ఉన్నాయి, ఆ మలేషియాకో సింగపూర్కో ఫ్రాన్స్కో ఆస్ట్రేలియాకో కెనడాకో ఇటలీకో అమెరికాకో లండన్కో లేకపోతే దక్షిణ కొరియా ఉత్తర కొరియా ఏడుకోబోయి మంచిగా హ్యాపీగా బతుకుతారు,
వీళ్ళ కుటుంబాలతో. వీడు సొమ్మంతా దొబ్బి తిని అక్కడికి పోయి పెట్టుకొని ఎకరాలు ఎకరాలు కొని హాయిగా బతుకుతావు. మరి ఇక్కడ మేము కష్టపడి మా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి మా జీవితాల నాగం చేసుకొని ఇంత పోరాటం చేసి మళ్ళీ మా రాష్ట్రాన్ని ఆగం చేస్తే మా బతుకులు ఏం కావాలి? తెలంగాణ ప్రాంత బిడ్డల బతుకులు ఏం కావాలి చెప్పవయ్యా. కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు చెప్పుర్రి. అరే ఇంత అధ్వానం చేస్తే ఏంది పరిస్థితి అంటున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఇంత ఆగమైపోతే ఎట్లా అని నేను అంటున్నా. అరే వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చినప్పుడు సోయలేదా అండి? 6 గ్యారంటీలు 13 అంశాలు ఇచ్చినప్పుడు పూర్తి స్థాయిలో అవి ఎంతమేరకు సాధ్యమవుతాయి, ఎంతమేరకు అమలవుతాయి, ఎంతమేరకు అమలు కావు, వీటిని ఎట్లా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, రేపొద్దుగాల భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజలందరూ మమ్మల్ని తిడతారు, మమ్మల్ని పూర్తి స్థాయిలో చీకొడతారు, మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ అంటే వద్దనే కాడికి వస్తుంది, కష్టమైన నష్టమైన మేము బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామనే కాడికి ఎందుకు వస్తాను? మీ తప్పిదం కదా. రెడ్డి పరిపాలన అంటే అద్భుతంగా ఉండాలి తెలుసా. తను తిన్నా తినకున్నా, తనకు నిద్ర ఉన్నా లేకున్నా, తను పనిచే తను ఎట్లా అంటే ప్రజల కోసం పనిచేయాలి భయ్. నేను చెప్తున్నా కదా, వారెవ్వా అనాలే, సూపర్ అనాలే. ఏం పరిపాలన? లత్తకోరు పరిపాలన. చెయ్యి, కౌలు రైతులను మోసం చేస్తవి, రైతులను మోసం చేస్తవి, సింగరేణి కార్మికులను మోసం చేస్తవి, విద్యార్థులను మోసం చేస్తే, యువతను మోసం చేస్తేవి, ఉద్యమకారులను మోసం కొడతావి, లేనిపోని చిల్లర మల్లర గ్యాంగులను మళ్ళీ నిద్ర రేపుతా అంటవి. ఏం చేస్తున్నావు ఈ తెలంగాణలో? ఈ ప్రభుత్వం దేనికి సంకేతం? మంచే చేయమని చెప్తున్నా నేను. ఎట్లా చేయాలని ప్రభుత్వం ఒక హుక్కు సంకల్పంతో, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళికతో కూర్చోబెట్టు. ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్లు అందరిని కూర్చోబెట్టు. రిటైర్డ్ వాళ్ళందరిని తీసుకొచ్చి సలహాదారులుగా పెట్టుకో. ఆ రాజకీయ నాయకులు సలహాదారులు ఉన్న సన్నాసులందరినీ తీసేసి పరిపాలన మంచిగా చేయి. ఇలాంటి నీచమైన పరిపాలన ఒడగడితే రేపు పొద్దుగాల దేనికి సంకేతం? నీ కుటుంబ సభ్యులు, నీ ఆస్తులకు సంబంధించి 200 కోట్లు ఉంటే వానికో 50 కోట్లకు సంబంధించి టెండర్లు ఇచ్చుకో ఎవడేమన్నాడు ఇక్కడ తెలంగాణ. కానీ 2 కోట్ల కంపెనీకి 1000 కోట్ల టెండర్ ఇస్తే ఎవడుకుంటాడండి? మీ అయ్య జాగిర్లా? మీ యొక్క కుటుంబ సభ్యుల ఆస్తుల ఇవన్నీ తెలంగాణ సంపద అంటే ఎవరిది? మా సంపదన, పబ్లిక్ సంపదన, పబ్లిక్ సంపద. అర్థమవుతుందా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా ఎమ్మెల్యేలు ఎవడవాడు, ఎమ్మెల్యే ఎవనికి ఎమ్మెల్యే ఏంది, మా జీతగాడాడు వాడు రౌడీజం చేస్తుండేది, మమ్మల్ని బెదిరించుడేని, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుండేది, మా మీద కేసులు పెట్టుడేని, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయి ఎవడయా వాడు? వాడేమన్నా వేరే గ్రహాల నుండి ఊడిపడ్డా? ప్రజల చేత ప్రజల కొరకు ఓటు వేసిన వ్యక్తే కదా, ఆయనకేం ప్రాబ్లం అంటున్నా? ఆయనకేం ప్రాబ్లం అంటున్నా? ఆయనకేమవసరం అసలు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి, ఆయనకేమవసరం? వాళ్ళకు ఏం జరుగుతున్నది? నా తెలంగాణ వల్లకాడు చేస్తున్నారండి తెలంగాణను. మీకు అర్థమవుతలేదు ఇయో గిజ్జుడురి. ఇక దీన్ని నేను ఎట్లా చెప్పినా మీకు తక్కువనే తెలుసా? తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇది మీకు ఎట్లా చెప్పినా తక్కువే. నన్ను కాదు, మీరే ఈ ప్రభుత్వాన్ని చి తూ అంటారు. ఇగో ఏడవైంది. ఇగో చూడురి, ఏంది ఇది? ఏందయ్యా ఇది కనబడుతున్నాయా? మీ బిడ్డలు, నా కొడుకు కలెక్టర్ అవుతాడు, నా బిడ్డ ఐపీఎస్ అవుతుంది, నా కొడుకు ఒక మంచి అడ్వకేట్ అవుతాడు, నా బిడ్డ కొడుకులు ఇద్దరు డాక్టర్లు.